తెలంగాణ కాంగ్రెస్ సారథిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ పార్టీ నేతలు శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ నేతలు తన విషయంలో ఎప్పటికప్పుడు అసంతృప్తిని పలుసార్లు సహాయ నిరాకరణ చేస్తున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో మళ్లీ కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో కీలకంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి ఆయన దగ్గర మంచి మార్కులు సాధించారని కాంగ్రెస్ లో టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ ఎలా ఉన్నా రాహుల్ గాంధీ సభ విషయంలో రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారనే చర్చ ఇటు కాంగ్రెస్ అటు రాజకీయ వర్గాల్లో సాగుతోంది. వరంగల్ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో తమకు టీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. అంతేకాదు ఆ పార్టీతో పొత్తు అనే అంశాన్ని మాట్లాడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. సాధారణంగా రాహుల్ గాంధీ టీఆర్ఎస్ తో పొత్తు విషయంలో ఈ స్థాయిలో స్పందిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. తమకు ఎవరితోనూ పొత్తు ఉండదని చెప్పడం వరకే ఆయన పరిమితమవుతారని అంతా అనుకున్నారు. కానీ ఈ విషయంలో రాహుల్ గాంధీ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ విషయంలో కఠినంగా ముందుకు వెళ్లాలని ఆ పార్టీతో ఏ రకమైన సంబంధాలు కాంగ్రెస్ పార్టీకి ఉండబోవని ఖచ్చితంగా చెబితేనే తెలంగాణలో పార్టీ బలోపేతమవుతుందని రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి సూచించారని సమాచారం. నిజానికి కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను విమర్శించే నాయకులు చాలా మందున్నా రేవంత్ రెడ్డి స్థాయిలో టీఆర్ఎస్ ను వ్యతిరేకించే నాయకుల సంఖ్య మాత్రం పెద్దగా లేదనే వాదన ఉంది. కేసీఆర్ కారణంగా రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్న రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ కేసీఆర్ ని రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా రాజకీయంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ కాంగ్రెస్ మళ్లీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని వచ్చిన వార్తలు రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాయి. అలాంటి పరిస్థితి ఉండదని రేవంత్ రెడ్డి కొండబద్దలు కొట్టారు. తాజాగా రాహుల్ గాంధీ ద్వారా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయించి మరోసారి అనుకున్నది సాధించారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.